ఏమైందని మళ్ళీ చెప్తున్నా. ఇక ముఖ్యమైన భాగవతం ఇసుక. మొన్న కృష్ణానదిలో తెలంగాణకి కోతవేడ దూరంలో ఉన్న దగ్గర సడన్ గా మరి పులిచింతల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఏమైంది, సుమారు 150 పైచలు అరులు, అవి కూడా మామూలుగా ఏర్పడ్డ రూల్ సరే ఉన్నాడో లేడో తెలియని ఒక కంపెనీని, దేవాలయంలో ఉన్న కంపెనీని తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు తెర మీద. మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ తో వాళ్ళ అసలు మేము నియమ నిబంధనలు ఏమేమి పెట్టలేరు బాబు, వాళ్ళు ఇచ్చిందని మా వెబ్సైట్ లో పెట్టామని వాళ్ళు కూడా చెప్పారు. సో మన వాళ్ళు తీసుకొచ్చారు, ఏదో మస్కు మారేట్గా చేశారు అని జనం అంటున్నారు. సో అక్కడేంటి, ఒకేసారి 150 వాహనాలు, మరి అవన్నీ డైరెక్ట్ గా పెద్ద పెద్ద వెహికల్స్, మీరు చేయవలసింది ఏంటి అక్కడే తీసుకొచ్చి యార్డ్ లో పెట్టి యార్డ్ లోనే ఇవ్వాలి అనేది మన కండిషన్. మరి 150 లాగీలు డైరెక్ట్ గా మరి అక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిపోవడానికి అక్కడ రెడీగా ఉన్నాయి, రెడాండెడ్ గా దొరికేసారే, మరి ఎవరు దీనికి బాధ్యులు? ఒక పక్క కార్మికులు కట్టకట్ట, ఒక చిన్న మధ్యతరగతి వాడు ఇల్లు హౌస్ కట్టుకున్న మధ్యతరగతి వాడు గత 2 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల మీద కట్టవచ్చు. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కుట్టుబడిపోయింది. వీఆర్ ఎన్రిచింగ్ అదర్ స్టేట్స్. అక్కడ ఎన్ని 100ల వాహనాలు, ఎన్ని వేల వాహనాలు ఇవాళకి వాళ్ళు మీరు చూసుకోండి. సీతానగరం మండలంలో రాజమండ్రి దగ్గర నుంచి ఎన్ని వాహనాలు డైలీ లోడ్ అవుతున్నాయి, సుమారు 1000 నుంచి 1200 వాహనాలు లోడ్ అవుతున్నాయి. లెక్కల్లో ఎంత అమ్ముతున్నారు, అవుట్ ఆఫ్ ది లెక్కలు ఎంత అమ్ముతున్నారు, అసలు లెక్కలు ఉన్నాయా? మళ్ళీ ఆ వెహికల్స్ అమ్మి 25,000కి మళ్ళీ ఇంకో 1200 1500 రోడ్డు బాగు చేయడానికి అని చెప్పి మళ్ళీ అక్కడ క్యాష్ లో తీసుకుంటున్నారు. ఎక్కడ రోడ్లు బాగవుతున్నాయి, లారీలే మునిగిపోయే రేంజ్ లో గోతులు ఉన్నాయి. ఇసుకలో మొన్ననే చూసాం టీవీలో ఇంటర్వ్యూలో పట్టాభి గారిని, తెలుగుదేశం పార్టీ మన అపోజిషన్ పార్టీ మరి అధికార ప్రతినిధి గారు పేరుతో సహా చెప్పాడు, వెల్లంపల్లి రఘు నరసింహారావు అందులో ఆ పేరు కూడా ఉంది కాస్త, అందుకని నేను వెల్లంపల్లి నరసింహారావు అని చెప్తాను, రఘుని కట్ చేస్తున్నాను. వెల్లంపల్లి నరసింహారావు ఇంకెవరు మరి మాదిరి ప్రతాప్ గారి బంధువు అని చెప్పి ఏదో పేరు చెప్పారు, సుధాకర్ ఇన్ఫ్రా, మరి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ చేశారు, తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ లేదు అని చెప్పి అన్నారు. ఎక్కడా కూడా నేను చాలా చోట్ల కూడా ఇన్క్వైరీ చేశాను, అక్కడ పలానా డాష్ గారు, ఇక్కడ పలానా డాష్ గారు, వాళ్ళే చూసుకుంటున్నారు ఇసుక గ్రామంలో అంటున్నారు తప్ప. మరి పెద్దగా ఆ కంపెనీ జేపీ ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధులు వస్తున్నారు. మనం 3 సార్లు మార్చి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాం, తూర్చు అప్పుడు ఏదో సరిగ్గా జరగలేదు, ఇప్పుడు సరిగ్గా జరుగుతామని చెప్పి అన్నారు. ఉచితంగా దొరికే ఇసుకని 25,000 రూపాయలు చేసి అది ఉచితం ఇది ఉచితం అంటే ఇంకో ఇండియా టుడేలో వచ్చినట్టు ఏమవుద్ది ఉండక సంవత్సరంలో కాలువ ఎక్కడ వచ్చి సాక్షిలో లేదనుకోండి, వాళ్ళ జనాలు ఎవరికి అది తెలీదా? అందరికీ తెలుసు, ఎవరు సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ మనం ఆపేయచ్చు, ఆ ఛానల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను 2000, 2500, 3000 లైవ్ లో చూసే వాళ్ళు ఉంటారు, అదైతే ఆపలేరు కదా మీరు. సో ఇల్లి కన్ను మూసుకుని పోతాయి ఎవరో చూడలేదు అనుకుంటున్నట్టు ఆచరణగా మనం ఉండకూడదు. లెటర్స్ బి ఓపెన్, లెటర్స్ బి ఫ్రాంక్. ఈ విషయంలో శాండ్ విషయంలో మరి మీరు ఇప్పటికీ కూడా మనం ఫెయిల్ అయ్యాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో మంది కార్మికులు మరి మనస్తాపానికి, కొందరు కార్మికుల చావులకు కూడా వీఆర్ రెస్పాన్సిబుల్. అట్లీస్ట్ ఉచితంగా గతంలో చాలా మందికి వచ్చే శాండ్ లారీ ఎప్పు ఏనాడు కూడా 7,000 రూపాయలు దాటి లేని శాండ్ ఇవాళ 25,000 నుంచి 30,000 ఉందంటే ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ గవర్నెన్స్.
కలెక్టర్లు బాధ్యతలు ఇచ్చారు. కలెక్టర్ కన్నా జూనియర్ ఆఫీసర్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ పేరు చివరి 2 లక్షలు ఉంటే చాలు, ఎక్కడెక్కడి నుంచో ఎతికి 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 ఏ సర్వీస్ లో ఉన్నా సరే వెతికి వెతికి తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ సంక్షోభానికి కారణమైంది మనం కాదా అని ప్రజలు అడుగుతున్నారు. నేను అడగట్లా, ఐఎమ్ ఓన్లీ రిపీటింగ్ రిప్రజెంటింగ్ ద వాయిస్ టు మై లీడర్ హూస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. I am only bringing the public voice to my leader, Mr. Jagan Mohan Reddy, because I am neither able to meet Mr. Jagan Mohan Reddy nor Mr. Jagan Mohan Reddy is able to come out and talk to the people. This is the reason why I have to bring it to the notice of Mr. Jagan Mohan Reddy, who is incidentally the Chief Minister of the state. Please understand the agony of the people who are dependent on sand. It is a big chain reaction. ఉచితంగా దొరికే ఇసుకని ఉచితంగా ఇవ్వకపోయినప్పటికీ కూడా కనీసం సరసమైన ధరలకు ఇవ్వండి. సరసమైన ధరలకి మనం మధ్య ఇవ్వట్లేదు, సరసమైన ధరలకి మనం ఇసుక ఇవ్వట్లేదు. ఏది కూడా కేంద్ర ప్రభుత్వం 20 రూపాయలు సబ్సిడీ వేసుకుని ఇచ్చిందని పైన 2 రూపాయలు వేసి ఇంకేదో వెహికల్స్ కొనుక్కుని ఆ రేళ్ళకు జరిచి ఆ పథకం ఈ పథకం అని చెప్పి పేర్లు మార్చి మనం ఇస్తున్నాం. ఏమైపోతుంది వచ్చిన అప్పు అంతా, తీసుకొచ్చిన అప్పు అంతా ఏమైపోతుంది అని ప్రజలు అడుగుతున్నారు. మరి ప్రతిదానికి ప్రజలు అడుగుతున్నారని చివరిలో చెప్పాల్సి వస్తాను. ఎందుకంటే మరి నేను అన్నానంట, నేను అంటున్నా ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు నన్ను అడుగుతున్నారు. నేను ఇక్కడ ఖాళీగా పెట్టాను కదా నన్ను మా ఊరు వెళ్లకుండా, అందుకని ఇక్కడ ఖాళీగా ఉన్నాడు కదా వీళ్ళని చెప్పి అందరూ నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. అందులో పరిమాణాలు కూడా ఫోన్ చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ప్రజలందరూ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. We want the answer. Why did you fail so badly in supplying sand, which was never a problem in the history of Andhra Pradesh? You know, ki yanto mandi paripala kuda vacharu mana rajanga rajyam techam jagananna vachadu annastunnadu cheppanaru anna isake adi ani adugutunnaru anna isake adi ani adugutunnaru annamo ramachandra ani vallu chusam isako ramachandra ani adugutunnaru isake adi jagananna ani adugutunnaru. What's your reply? ప్లీజ్ ఆన్సర్ ద పబ్లిక్, బికాస్ రచ్చబండ మొదలెడతారట. ఇలాగే అక్టోబర్ 2 నుంచి రచ్చబండలో అడిగింది ఇదే, ఇసుకేది అని అడుగుతారు, అమ్మ గురించి అడుగుతారు, ఇసుకేది అని అడుగుతారు, ఎట్లా